హాయ్ వెల్కమ్ టు మాంస్ న్యూ రెసిపీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఇడ్లీ దండి దీని తయారీ విధానం చూసేద్దాం ముందుగా మనం ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్కి అంతా తీసేయాలి సైడ్స్కి అంతా తీసేసి పౌడర్ చేసుకోవాలి మనకి పౌడర్ కొలత ఒక కప్పు పౌడర్ రావాలి అలా మీరు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ పడతాయో చూసుకొని ఇలా ఒక జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో ఇప్పుడు ఆ పీసెస్ నన్నిటినీ పౌడర్ చేసుకుంటా పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా కప్పుతో కొలుచుకోవాలి నేను ఈ కప్పు తీసుకున్నాను ఒక కప్పు బ్రెడ్ పౌడరు అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ సేమ్ అదే కప్పుతో మళ్ళీ ఒక కప్పు పెరుగండి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు నేను ఇక్కడ చూపించేది ప్లెయిన్ ఇడ్లీ అండి బ్రెడ్ ఇడ్లీ ఇందులో మీకు కావాలంటే ఇదే స్టేజ్లో మీరు ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అంటే క్యారెట్ కానివ్వండి తురిమిన క్యారెట్ పచ్చి బట్టాని ఇలా యాడ్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మీరు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒకేసారి నీళ్ళు గుమ్మిరిచకూడదు కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి కలిపేసి ఒక పక్కన పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వదిలేయాలి ట్వంటీ మినిట్స్ ఇక్కడ మనము మూత పెట్టేసి వదిలేయాలి తర్వాత ఇలా వస్తుంది చూడండి ట్వంటీ మినిట్స్ అయ్యాక పీల్చేసి గట్టిగా అయిపోయింది వేసే ముందు కొంచెం సోడా వేసుకోవాలి సోడా ఆప్షనల్ అండి మీకు అక్కడ లేకపోతే మానేయొచ్చు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా రెడీ అయిపోయింది కదా చూపించండిగా ఇలా రెడీ అయిన తర్వాత ప్లేట్కి నూనె రాసేసుకొని ప్లేట్ నిండుగా నింపేసుకోండి ఇడ్లీ ప్లేట్లలో నింపేసుకోవడమే నింపేసుకొని మామూలుగా మనం ఎలా ఇడ్లీలు పెట్టుకుంటామో అలా మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఆవిరి కొడకడానికి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం చూడండి తర్వాత ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత తీస్తున్నాను మనకి ఇడ్లీ రెడీ అయిపోయాయి అంతే అండి ఇప్పుడు ఇష్టమైన దాంతో చట్నీతో కానీ కారప్పొడితో కానీ డిష్ అవుట్ చేసుకోవడం మన బ్రెడ్ ఇడ్లీ రెడీ నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ